నేను లేట్గా రెడీ అయినా లేటెస్ట్గా రెడీ అవుతాం అంటాను అనుకున్నారా? లేదు, ఒక 15 మినిట్స్ ఇవ్వండి చాలు, రెడీ అయిపోతాం. లక్ష్మక్కకి మాత్రం ఫోన్ చేయద్దు. అయినా నేహ ఏది? అది ఇంకో 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సర్లే, పదండ్రా. అయినా మా గ్యాంగ్ లో బడ్జెట్ కట్ నడుస్తుందిలే అక్క, అందుకే ఈ కష్టాలు. సరే రండి, ఇప్పటికే ఆలస్యమైంది, లంచ్ చేద్దాం. అరే సాయంత్రానికి సరిపడ కూడా తినేసేయండి ఇప్పుడే. అరే ఏంద్రవే నువ్వు, ఏ ఇంతేరా మారాడు పాడు. ఏమ్మా సింధు, ఎలా ఉంది సియాట్లు? వీళ్ళంతా బానే హెల్ప్ చేస్తున్నారా నీకు? నాకైతే వాళ్ళ పండగకి మా ఇంటికి వచ్చినట్టే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. నో ప్రాబ్లం, ఎప్పుడంటే అప్పుడు, నెలకోసారైనా వీళ్ళంతా మా ఇంటికి వస్తూనే ఉంటారు. వీళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చేసే. ష్యూర్ అక్క, థ్యాంక్ యూ. ఇంకేంటి అబ్బాయిలు, మీరంతా జాతులు బాగానే సెటిల్ అయ్యారు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. మక్కడ పెళ్లి చేసుకోవడానికి బాగా, వాడికైతే మరీ. నేను ఏం చేస్తాం, మా వీసా స్టేటస్ చూసి కనీసం మా మ్యాట్రిమోనీ ప్రొఫైల్ కూడా దక్కట్లేదు. అదేంటి అలా ఎందుకు? ఏం చెప్పమంటావా, అంటేనే ఏదో రెఫ్యూజీ వీసాలు చూసినట్టు చూస్తున్నారు. మొన్న మా రాజుగారికి ఒక సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగాడో తెలుసా? కనీసం గ్రీన్ కార్డ్ అయినా ఉంటేనే కన్సిడర్ చేస్తాం అంటున్నారు. అలా అయిపోయింది. అబ్బో అంతేలే, ఎవరి రిక్వైర్మెంట్ వాడిది? అయినా ఈ వీసా స్టేటస్ చూసి అమ్మాయిని అవడం ఏంటి బావా? అక్కడి నుంచి వచ్చి కష్టపడి చదివి అడ్డమైన జాబులు చేసి ఫైనల్గా ఒక జాబ్ తెచ్చుకుని మా కాళ్ళ పైన మేము నిలబడదాం అనుకుంటే ఈ వీసా స్టేటస్ చూసి మా గురించి డిసైడ్ చేసేస్తున్నాం. ఏంటో ఇది ఇంత. ఏం కాదులేరా, మంచి సంబంధం అదే వస్తుంది. డోంట్ వరీ, ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. నేహ, సింధుని శ్వేతని పైకి తీసుకెళ్ళు, మనం అక్కడే మాట్లాడుకుందాం. నేను కూడా వస్తున్నాను. Thank you.
సరే బాబా ఇంకా స్టార్ట్ అవుతాం, అసలే ఒకటే కార్లో ఇరుక్కుని వెళ్ళాలిగా. సరే బయలుదేరండి, మళ్ళీ చీకటి పెరిగితే కష్టం అవుతుంది డ్రైవ్. సరే అక్క ఇంకా స్టార్ట్ అవుతాం. అరే మామ వెదర్ మస్తు ఉంది, వీకెండ్ లో ఏం పని లేదు, బీర్ దాక్కుంటే పబ్జి ఆడదాం, కిరాకుంటది పో. అమ్మాయిల జీవితాలైనా పబ్జి ఆడుతుండే. మూసుకోబే రే. పబ్జి ఏంది, ఈ సాటర్డే షాపింగ్ వెళ్ళాలి మనం అన్నాను గాని ఈ వీకెండ్ నేను కొంచెం బిజీ, కార్ ఇంట్లో నుంచితా వంశీ తీసుకెళ్తాడులే. సర్లే ఎవడో ఒకడు షాపింగ్ కి తీసుకెళ్తే చాలు. పందులు ఎక్కమనుకోడు కదా రా కొడుకులు, ఫుడ్ అయిపోయా బెడ్ లేదు ఏందో. హలో హే వంశీ, ప్రవీణ్ దిస్ సైడ్. యా ప్రవీణ్, ప్లీజ్ టెల్ మీ. వంశీ, దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ వన్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్ సర్వీస్ ఇన్ అరిజోనా. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ రాంగ్, కెన్ యూ హెల్ప్ మీ ఫిక్స్ ఇట్? యా షూర్ ప్రవీణ్, ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్. థ్యాంక్స్ వంశీ, బాయ్. యా బాయ్. మేనేజర్ కాదు మేనేటర్. రే ఇప్పుడు వచ్చారా, రాత్రి పడుకోలేదు? లేదు బాబు, నైట్ ఏమో ప్రొడక్షన్ ఇష్యూ ఉందని కాల్ వచ్చి ఉండే, సో దాని మీదనే వర్క్ చేస్తుండే. ఇంకో 1 అవర్ అయిపోతుంది, అప్పుడు అనుకుంటానే డైరెక్ట్. జల్దీ పడుకో, నేను ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా, పీజీ ఇక్కడ పెట్టా. అప్పుడే పొద్దునైందారా? అమ్మ నైట్ అంతా నిద్ర లేదంటే అప్పుడే పొద్దునైంది. రే డోర్ వేసుకో, మిహా వాళ్ళు వస్తారు, రెడీగా ఉంది. ఇప్పుడే వండుకున్నా. వీడి పని ఇలా కాదు, చెప్తాను. ఏంటే మీ లొల్లి, మనం పోయారు కదా షాపింగ్ కి, లసారా ఇప్పుడు పోకుంటే మనం ఎర్రగొట్టి సరిపోలేదు.
లో పికప్ చేసుకోవాలంటే మేమే, షాపింగ్ లో పోవాలంటే మేమే, ట్రెక్ లకి గుడికి ఆలుగడ్డ కొనాలంటే ఏడు పోవాలన్నా మేమేనా? ఇంకా వేరే పని పాటే లేదా మీకు? అరే ఏం లో లేరా, ఇది వచ్చి వండుకుంటే ఏది రాయి గోలా, నడు ఎలాగొట్టినది. నువ్వు షాపింగ్ కి తీసుకెళ్తానని చెప్పావు కాబట్టే మేము వచ్చాను రా ఈరోజు ఇక్కడికి. సింధు పదవే పోదాం, ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఎనీ మోర్. అరే ఏమైందిరా ముఖాలు అట్లెందుకు పెట్టారు, ఇప్పుడు అంత సైలెంట్ ఎందుకు అయ్యారు? రే మామ మరీ అంతలా అరవకుండా ఉండాల్సిందిరా, ఆయన ముందుగా ప్లాన్ చేసిందే కదా, షాపింగ్ అనుకుని వచ్చారు. అయినా అరిచి ఆడవాళ్ళ మీద సాధించలేరా? అరే నేనేం చేస్తావు అమ్మ, సమ్మ వండుకుంటే షాపింగ్ అంట సొల్లంట వచ్చి దిమా ఖరాబ్ చేసిర్రా ఊకేనే. అదేనేమో ఆ రేంజ్లో రుసు ఎవరైనా ఫీల్ అవుతారు మామ. అందులో నువ్వు సింధు ముందు నేహాని శ్వేతను ఒక రేంజ్ లో వేసుకున్నావు, ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? ఏం బిక్కారా చూసుకున్నాం. ఏరా ఏం చేస్తున్నారు, ఏంటి మూడు కొతులు మాడిని పగదరా, ఏం జరిగింది చెప్పండి రా, అని నువ్వైనా చెప్పరా? ఇప్పుడు ఏం సంగతి? ఏమో ఇవన్నీ తెలుసు, సర్లే డిన్నర్ టైం అవుతుంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తావు. To an automated voice messaging system. At the tone, please record your message. When you've finished recording, you may hang up or press 1 for more options. Are em kattalu ma viladi phone chese kad chesaru endra? Ah hello Sindhu, main ready. Meer kuda ready ayyaka cheppandi vachestam. Main already scoop la carpool request pettan ra, main veltam le. Adenti కార్పూల్ ఏంటి, మనం ఎప్పుడు కలిసే వెళ్తాం. ఇట్స్ ఓకే రా, నో ప్రాబ్లం, బాయ్. అరే మామ నిన్న వాళ్ళ కాల్ చేసి రెడీ ఉన్నామని చెప్పి జల్దీ పోవాలి ఆఫీస్కి. వాళ్ళు రాలంటరా, ఏదో కార్పూల్ బుక్ చేసుకున్నారంట. కార్పూలా? అరే ఏం కథలరా బాయ్ వీళ్ళది. సరే నువ్వు ఒక పంది కార్ తీసుకొని వాళ్ళ పార్కింగ్ లాట్ దగ్గర వచ్చేసి నేను పోయి మాట్లాడితే లోపల వాళ్ళు. ఓకే. కార్లో రామన్నారంట, అది ఏమైంది, అదే కూడా నువ్వేనా చెప్పొచ్చు కదా వాళ్ళకి, వాళ్ళు ఏమో ఓవర్ యాక్షన్ చేసుకుంటాయి. అది దూకమంటే పోయి దూకుతా ఆనే ఇందానన్న, అదేమో దిమాక్ లేకుండా మాట్లాడుతుంటే వాళ్ళు, మళ్ళీ పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. ఏమైంది మీకు, డిన్నర్కి రావట్లేదు, మాతో రావట్లేదు, అసలు ఏమైంది మీకు? కష్టపడుతున్నారు కదా మమ్మల్ని తిప్పడానికి, ఏం అవసరం లేదు. హలో మేడం, వచ్చి అడిగినాం కదా, అని ఓవర్ యాక్షన్ చేయకండి. ఫోన్లే కాదని పాపం అని ఏం మాతో మాట్లాడతలేరని వచ్చి అడిగితే ఏం కథలా ఇవన్నీ? అంత పోతా అంటే ఓన్లీ కార్పూల్ అనే ఏది, క్వీన్ విక్టోరియా ఇంట్లో కదా, దాన్ని కూడా తీసుకొని ఓన్లీ మళ్ళీ ఎప్పుడు వస్తారో చూస్తా. ఇప్పుడు అవన్నీ